హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు చేస్తున్న ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే పొద్దున్న లేచి టీవీ పెట్టడం ఆలస్యం గవర్నమెంటో అది చేయలేదు గవర్నమెంట్ ఇది చేయలేదు ఏం చేస్తున్నారు ఏం చెందుతున్నారు అక్కడి నుంచి అంత డబ్బులు వస్తున్నాయి ఇక్కడి నుంచి అంత డబ్బులు వస్తున్నాయి తినేస్తున్నారు అలాగే ఇలాగనేసి గవర్నమెంట్ మీద బురద జల్లడానికే చూస్తున్నాం కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందో పట్టించుకోవట్లేదు మనం ఎవరు లాక్డౌన్ చేశారనంటే ఎందుకు చేశారండి లాక్డౌన్ మీరు వీధిలో తిరుగుతుంటే మీకు ప్రమాదం కాబట్టి లాక్డౌన్ చేశారు వాళ్ళకి కా అవసరమయ్యి లాక్డౌన్ చేయలేదు అకస్మాత్తు ఏమన్నా జరిగితే మీకు బెడ్ దొరకదు ఆక్సిజన్ దొరకదు అలాంటి పరిస్థితుల్లో మీరు ఒకవేళ లేకపోతే మీ కుటుంబానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి లాక్డౌన్ చేశారు ఈ లాక్డౌన్ చేయటం నిజంగా చాలా మంచిది ఎందుకంటే ఇలా వేలుకు వేలు కేసులు వస్తున్న టైంలోను విచ్చలు విడిగా వదిలేస్తే లాక్డౌన్ చేస్తేనే మనకి పట్టించుకోవట్లేదు మనము అలాంటిది వదిలేస్తే ఇంకే ఏ రేంజ్లో మనము ఇది చేసుకుంటామో చూడండి లాక్డౌన్ చేసి ఆరు గంటల నుంచి పది గంటల వరకు మీరు కూరగాయలు మాత్రం తెచ్చుకోండి అని అంటే కూరగాయలకి వెళ్ళి గుంపులు 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 గుంపులుగా పడిపోతూ ఉంటారు ఏం కొంటున్నారు అంతగా ఒకసారి తెచ్చుకున్న కూరగాయలు వారం రోజులు సరిపోవా ఒక మాస్క్ వేసుకోరు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయరు చెప్పింది వినరు బళ్ళు తీయొద్దనంటే మానరు ఇంట్లో ఉండమంటే ఉండరు అలాంటిది మీరు గవర్నమెంట్ 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 అది చేయలేదు ఇచ్చేయలేదు అని అంటారు మళ్ళీ పైగా వైఎస్ జగన్ గారు వచ్చారు ఇది తీసుకొని వచ్చారు అని చాలామంది అంటున్నారు జగన్ గారు ఏమన్నా చైనాకి వెళ్ళి తీసుకొని వచ్చారండి కరోనాని లేదు కదా జగన్ గారు అయితే వెళ్ళలేదు కదా చైనాకి ఇది కరోనా తీసుకొని వచ్చింది చైనా నుంచి మనలాంటి వాళ్ళే చైనాకి వెళ్ళో లేకపోతే చైనా వాళ్ళు కావాలనో మన మన దేశానికి వచ్చి ఇది మనలాంటి సామాన్య ప్రజలు చేసిందే కానీ ఏ గవర్నమెంట్ కూడా కావాలని తీసుకొచ్చి మన కరోనాని మన ఇండియాలో కానీ మన దేశంలో కానీ మన ప్రపంచంలో కానీ పెట్టలేదు కరోనాని సరే మన దురదృష్టం సత్తు వచ్చింది వచ్చిన తర్వాత ఎంత చేస్తున్నారండి గవర్నమెంట్ అనేది చాలా చేస్తున్నారు చేసే దగ్గర మనకు అది కనిపించట్లేదు అంతే ప్రతి ఒక్కరికి మాకు ఇంత ఇచ్చేయాలి అంత ఇచ్చేయాలని అంటే ఎంత అవుతుంది మీరే ఆలోచించండి సంవత్సరం నుంచి మనకి ఇండియా నుంచి ఆదాయం అనేది సరిగా లేదు అన్నీ పనులలోని అన్ని పరిశ్రమలలోని వెనుకబడిపోయాము అంటే ఆదాయాలు లాక్డౌన్ త్రీ మంత్స్ లాక్డౌన్ అయింది కాబట్టి ఎటువంటి ట్యాక్స్లు కానీ ఎటువంటి అయినా కూడా కలెక్ట్ చేయడానికి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ప్రతి ఒక్క మన అందరం కడితేనే కదా గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి తర్వాత పని చేయట్లేదు మనకి లాక్డౌన్ ఇచ్చారు మనకి లాక్డౌన్ పెట్టారు పని చేయకపోతే మనం ఒక్కరోజు పని చేయకపోతే గవర్నమెంట్ ఎంత లాసో తెలుసా ఒక్కరోజు బస్సు తిరగకపోతే గవర్నమెంట్కి ఎంత లాసో తెలుసా అలాగే ఒక్కరోజు ట్రైన్ కదలలేదంటే ఎంత లాసు అయినా కూడా అలాంటివన్నీ పట్టించుకోకుండా గవర్నమెంట్ మన కోసము అంటే ప్రజల కోసము గవర్నమెంట్ ఎంచుకున్న ప్రజలు మనం ఎంచుకున్న గవర్నమెంట్ మన కోసము ఇవన్నీ చేస్తుందన్నమాట లాక్డౌన్ చేయటం తప్పు కాదు లాక్డౌన్ చేస్తుంది ఎందుకంటే మనకి బెడ్ దొరకదు ఆక్సిజన్ దొరకదు తర్వాత నీ ప్రాణాలు పోతే నీ కుటుంబానికి దిక్కు ఎవరు అన్న ఆలోచనతోనే లాక్డౌన్ చేశారు సరే లాక్డౌన్ చేశారు అయిపోయింది ప్రతి ఒక్కసారి మాకు అది చేయలేదు ఇది చేయలేదని ప్రతి ఒక్కసారి ఎందుకండి అనుకోవాలి ఇది గవర్నమెంట్ తప్పు కాదు అవును అంబులెన్స్లు సరిగా టయానికి రావటం లేదు కొన్ని డాక్టర్లు పట్టించుకోవట్లేదు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అవును వీటిని మనము గవర్నమెంట్ దాకా తీసుకొని వెళ్దాము ఇవి ఇవన్నీ కూడా వైఎస్ జగన్ గారు అన్నిట్లలోనూ కెమెరాలు పెట్టేసి అన్ని కెమెరాలు వాచ్ చేసుకుంటూ ఉండటానికి జగన్ గారు కానీ మేము కర్ణాటకలో ఉంటున్నాము కర్ణాటకలో యడ్డ్యూరప్ప కానీ ఎవరు లేకపోతే తెలంగాణలోని కేసీఆర్ కానీ ఎవరు ఒక్కటే చూసు ఒక్కరే చూసుకొని ఉండటానికి అవ్వదు దీనికోసమని మంత్రుల్ని వాళ్ళ చైర్మన్స్ని ఎంపీలని ఎమ్మెల్యేలని పెట్టారు కదా వాళ్ళందరూ దాన్ని సర్వే చేస్తున్నారు ఒక డాక్టర్ హాస్పిటల్కి వచ్చే టయానికి సారీ ఒక ఎంపీ ఎమ్మెల్యే కానీ ఒక వైద్యు సచివాలయం నుంచి వాళ్ళు వచ్చే టయానికి హాస్పిటల్ లో అన్ని క్లీన్గా అనమాట వాళ్ళకి ఏమీ తెలియదు అది చూసుకొని వెళ్తుంటారు డౌట్ వస్తే వాళ్ళు అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు ఎవరైనా కూడాను వాళ్ళు అడగకపోయినా అక్కడ పరిస్థితులను చూసి జనాలే వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్తారు కానీ అలాంటి వాళ్ళకి తారసు పడినప్పుడే అవి వాళ్ళకి ఏమీ తెలియకుండా అన్నీ సరిగా ఉన్నాయి అనుకొని వెళ్ళిపోతుంటారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇది పనిచేసే వాళ్ళ తీరు బాగాలేదు అంతే గవర్నమెంట్ తప్పు కాదు పని చేసే వాళ్ళ తీరు బాగాలేదు వాళ్ళు మనలాంటి మనుషులే అని భావించి వాళ్ళు పని చేస్తుంటే ఈరోజు ఈ మాటలు గవర్నమెంట్కి వచ్చి ఉండేటివి కాదు అని నా అభిప్రాయము ఇది అందరి కరెక్ట్ అని నేను చెప్పట్లేదు నేను అనుకోవటము అలా అనుకుంటున్నాను ఒక అంబులెన్స్ డ్రైవరు ఇది ఇది మా ఇంట్లో అంటే ఒక అంబులెన్స్లోనే ఒకరిని మనము కరోనా వచ్చిందంటే ఇది నా ఫ్యామిలీ మెంబరు వీళ్ళు నా ఫ్యామిలీ మెంబర్ అనుకొని వాళ్ళు తీసుకొని వెళ్ళేటట్లయితే ఇవన్నీ వచ్చేటివి కాదు వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయడం తప్పు అవును దీన్ని గవర్నమెంట్కి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కానీ యడ్యూరప్పకి కానీ లేదంటే యడ్యూరప్ప గారికి కానీ లేదంటే మన కేసీఆర్కి కానీ ఏ గవర్నమెంట్లో ఎవరు ఉంటే ఆ గవర్నమెంట్ వాళ్ళకి చేరేలాగా మనము దాన్ని చెప్పుదాము అంతేగాని గవర్నమెంట్ మాత్రం ఏమీ తప్పలేదు నాకు అనిపించింది ఇది అందరి ఉద్దేశం అని కాదు నాకు అనిపించింది నేను చెప్తున్నాను గవర్నమెంట్ చాలా చేస్తుంది గవర్నమెంట్ని అనుకోవడం తప్పని నా ఉద్దేశము నాకు పాలిటిక్స్ అన్నీ తెలుసు అని కాదు నేను చెప్తుంది కానీ నేను చెప్తుంది ఎందుకంటే ప్రతీది గవర్నమెంట్ మానిటర్ చేయటానికి అవ్వదు దాని వెనక మన కృషి కూడా ఉండాలి మనం కూడాను ఇప్పుడు మార్కెట్లో వెళ్ళేటప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి బయట తిరగడం మానేయండి లాక్డౌన్ అంటే లాక్డౌన్ లాగానే ఉండండి ఇంట్లోనే ఉండండి మీరు మీ పిల్లలతో హ్యాపీగా గడుపుకోండి టైం కేటాయించుకోండి తర్వాత మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇమ్యూనిటీ ఫుడ్ తినండి ఎక్కువ వేరే వాళ్ళతో సంభాషణలు పెట్టుకోవద్దు దగ్గరగా ఉండి మాట్లాడవద్దు ఎందుకంటే ఇది ఇప్పుడు గాలిలో గాలి నుంచి కూడా వస్తుంది అని ఒక అవేర్నెస్ ఉంది కాబట్టి దీని నుంచి మీరు గాలిలో బయట తిరగటము మంచిది కాదు అనేసి వాళ్ళు చెప్తున్నారు తర్వాత ఇప్పుడు రానుంది వర్షాకాలం వస్తుంది వర్షాకాలం వచ్చిందంటే ఈ వైరస్ ఇంకా కొంచెము థర్డ్ స్టేజ్లో ఉంటుంది ఇప్పుడు సెకండ్ స్టేజ్లో ఉంది థర్డ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ కూడా ఇంకొకటి ఉంది అనేసి అని చెప్తున్నారు అందుకోసమని జాగ్రత్తగా ఉందాము ప్రతి దానికి గవర్నమెంట్ని వైఎస్ జగన్ గారినో లేకపోతే కేసీఆర్ గారినో లేకపోతే మన యడ్యూరప్ప గారినో అనేసి మనం చేతులు దులుపుకోవడం కాకుండా మనకు చేతనైనంతలోని ఇంకొకరికి చెప్దాము లేదు అంటే ఎవరికి చెప్పడానికి అవ్వలేదంటే మనకు మనమే చెప్పుకొని మన ఇంట్లోనే మనమే ఉందాము ఇంతే నేను చెప్పదలుచుకునింది పనిచేసే వాళ్ళ తీరు బాగలేదు కాబట్టి దాని గురించి మీరు చెప్పండి ఎక్కడికి వెళ్ళి చెప్పినా కూడాను మనకి న్యాయం జరుగుతుంది ఎందుకంటే పని చేసే వాళ్ళ తీరు బాగాలేదు అని అంటే వాళ్ళను పెట్టి ఉరికే జీతాలు అయితే ఇవ్వటానికి గవర్నమెంటు ఒప్పుకోరు వాళ్ళ గురించి తెలిసిందంటే ఖచ్చితంగా తీసేస్తారు పనుల నుంచి ఇది వాళ్ళ దాకా వెళ్ళట్లేదు దాన్ని వాళ్ళ దాకా తీసుకువెళ్దాము డాక్టర్లే సరిగా పని చూసుకోవట్లేదా డాక్టర్ల గురించి కంప్లైంట్ చేద్దాము అంబులెన్స్ డ్రైవర్లు సరిగా చేయట్లేదా అంబులెన్స్ డ్రైవర్ల గురించి పనిచే చెప్తాము పోలీసులు సరిగా పనిచేయట్లేదా పోలీసుల గురించి చెప్తాము మనం చెప్పింది ఖచ్చితంగా గవర్నమెంట్ చెవికి వెళ్తుంది గవర్నమెంట్ వింటారు వెమ్మటే ఇమీడియట్లుగా వాళ్ళు రియాక్ట్ అవుతారు దీని మీద యాక్షన్స్ కూడా తీసుకుంటారు ఇలాంటి వాళ్ళ మీద ఏపీలో మరీ వీటి గురించి ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది జగన్ అన్న వచ్చారు వచ్చిన తర్వాత ఇలా అయిపోయింది అనేసి ఇంకా కొంచెం రూమర్స్ అన్నీ క్రియేట్ చేస్తున్నారు నేను వాళ్ళందరికీ చెప్పుకుంటున్నాను ఏమంటే ఏపీలో ఇంత కష్టమైన పరిస్థితుల్లో ఉండి కూడాను అమ్మఒడి డబ్బులు ఒక్కరికి కూడా ఆపలేదండి జగన్ అన్న అమ్మఒడి డబ్బులు ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క స్కూల్లో జరగలేదు కదా ఎందుకు వేయాలి అయినా కూడా వేశారు ఎందుకు ఆ పిల్లలకి ఆ స్కూళ్ళల్లో చదువుకుంటారో లేదో అవన్నీ చదువు కోసం అని నేను వేస్తానని ఒప్పుకున్నాను కాబట్టి దాన్ని క్రమం తప్పకుండా వేస్తానని అది అదొకటి తర్వాత రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లోనూ నిన్ననే జమ అయినాయి ప్రతి ఒక్కరి అకౌంట్లోనూ దాన్ని కూడా ఆపలేదు ఎందుకంటే రైతులు కూడా కష్టపడకూడదు అనేసి తర్వాత ఆడపడుచులకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వేస్తామన్నది ఆల్రెడీ ఫస్ట్ విడత అయిపోయింది వేసేసారు సెకండ్ విడతకి ఇప్పుడు రెడీ చేసుకుంటున్నారు అన్ని అవి కూడాను అందుతున్నాయి అందుతు అందుతున్నాయి నెల నెల ఫెన్షన్లు ఆపట్లేదు నెల నెల రేషన్ ఆపట్లేదు నెల నెల గవర్నమెంట్ స్కూళ్ళకి భోజనంకి ఇవ్వాల్సింది కూడాను ఆపట్లేదు ఎలాంటివి కూడాను ఆపకుండా కంటిన్యూస్గా చేస్తున్నారు కానీ ఈ పరిస్థితులలోని ఇంత నష్టాల్లో ఉన్నప్పటికీ కూడాను ఆయన అవన్నీ ఎందుకు అని అంటే ప్రజలు బాధపడకుండా ఉండాలి అంటే నేను చెప్పిన మాట తప్పకుండా ఉండాలి అని అన్న ఒక ఉద్దేశంతోనే ఆయన చేస్తున్నారు దాన్ని అర్థం చేసుకోకుండా అది చేయలేదు ఇది చేయలేదు ఇన్ని చేసేది ఎవరండి ఎవరు ఇన్నాళ్ళ నుంచి మీకు ఎవరన్నా చేశారా ఇలాగా ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరన్నా మీకు గవర్నమెంట్ నుంచి మీకు అకౌంట్లలో కనీసం ఒక పదివేలన్నా పడినాయా ఈ సంవత్సరంలో ఎన్ని పడినాయండి మీకు ఈ మూడు సంవత్సరాలలోనే ఆయన వచ్చిన దగ్గర నుంచి ఆయన చేసేది చేస్తున్నారు ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు అది లేదు ఇది లేదు అని అన్నారు ఏమీ లేకపోయినా కూడాను ఆయన అంతా బుద్ధితోని జ్ఞానంతో ఆయన మెలుచుకొని చేస్తున్నారు ఇన్ని పథకాలు ప్రవేశపెట్టింది ఆయనే ఇన్ని పథకాలు ఇస్తుంది ఇంటింటికి ఉచిత రేషన్ పంపిస్తుంది ఆయనే అంబులెన్స్లు అన్ని వేసింది ఆయనే కానీ పని చేసేవాళ్ళు సరిగ్గా చేయటం లేదు ఈ వాలంటరీలని ఇన్నాళ్ళు ఒక ఏదన్నా ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒక సారీ ఒక రేషన్ కార్డు కానీ ఒక ఆధార్ కార్డు కానీ చేర్పించుకోవాలంటే క్యూలల్లోని గంటల కొద్దీ నిలబడితే కానీ అవేటి కాదు ఇప్పుడు మీరు ఇంట్లో ఉండి మీకు వాలంటరీలని ఇంటి దగ్గరికి పంపిస్తున్నారు ఇంటి దగ్గర పంపిస్తే మీ కార్డులు కూడా ఇంటి దగ్గరికే వస్తున్నాయి అంత మార్పులు చేశారు మీరు ఇంకా ఆయనకి ఇంకా సపోర్ట్ చేశారంటే ఇంకా ఆయన మనల్ని మన ఆంధ్రాని ఇంకా ఎక్కడికో తీసుకొని వెళ్తారు అందుకోసమని జగన్ అన్నే కాదండి ప్రతి గవర్నమెంట్లోనూ కూడాను సారీ ప్రతి ఊర్లో కూడాను ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో కూడాను పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు షాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు దీన్ని కరోనా అనేది తీసేయటానికి మనకి ఇలాంటి ఆర్థిక ఇబ్బంది నుంచి తొలగించడానికి ప్రతి ఒక్క గవర్నమెంట్ చూస్తుంది దానికోసము మనం కూడాను మన మన చేతిలో అయినంత సహాయము అంటే మనము వేరే దగ్గరికి వెళ్ళటము కరోనాలో ఇలాగా స్ప్రెడ్ చేసుకోవటము ఇలా కాకుండా మన గుంపులలో గోవిందంలాగా వెళ్ళిపోకుండా మాస్కులు వేసుకొని కొంచెం దూరం దూరంగా మెయింటైన్ చేసుకుంటూ ఉందాము ఒకటి నేర్చుకోండి నాకు అనిపించింది నేను చెప్తున్నాను నాకు పాలిటిక్స్ తెలుసు అని కాదు లేకపోతే నేను ఒక పార్టీ పక్క నుంచి మాట్లాడుతున్నానని కాదు నాకు ఏ పార్టీ కూడాను ఏ పార్టీ గురించి నాకు ఎక్కువ నమ్మకం లేదు ఏ పార్టీ గురించి కూడాను ఒక కన్సన్ అనేది నాకు లేదు నేను చెప్తుంది ఏమంటే ఈ పరిస్థితుల్లోని గవర్నమెంట్ది తప్పు కాదు అని నేను చెప్తున్నాను గవర్నమెంట్ నుంచి రావాల్సిన అన్నీ వస్తున్నాయి కానీ మధ్యలోని ఈ వాళ్ళు డాక్టర్లు కానీ ఒకవేళ వీళ్ళు కానీ ఎవరన్నా ఉన్నారు కదా అంబులెన్స్ డ్రైవర్స్ లేకపోతే మనం మార్చిదే దగ్గర చేసేవాళ్ళు అదంతా మనలాంటి వాళ్ళే దాన్ని ఇది చేస్తున్నారు వాళ్ళ మీదకి బ్లాక్ బ్లాక్ నేమ్ తెస్తున్నారు అనమాట నేను అనుకునింది మీతో షేర్ చేసుకుంటున్నాను ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ఇది నా ఒక్కదాని ఉద్దేశం మాత్రమే ఎవరిని ఉద్దేశించి నేను అనటం లేదు అయినంత వరకు మనం ఇంట్లోనే ఉందాము మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మన కుటుంబాన్ని కాపాడుకుందాం థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి